అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం పుట్లు రోడ్లో ఉన్నటువంటి అంబాభవాని దేవాలయంలో దసరా ఉత్సవాల పత్రికను ఆవిష్కరించారు. మొదటగా పత్రికలను అంబాభవాని మాత ఎదుట ఉంచి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వకులశాలి సమాజం సభ్యులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కాంబ్లే నాగేష్, చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ సాకేత్, అనిల్, మహిళా మండలి ప్రెసిడెంట్ మంచులవాణి, చంద్రకళ, సెక్రటరీ శారదా కెందోలే, మరికొంతమంది స్వకులశాలి సమాజం సభ్యులు పాల్గొన్నారు. మన సుఖలశాలి సమాజంలో అంబాభవాని గుడిలో కొత్త పాలకవర్గము మరియు మహిళా మండలి పాలకవర్గము ఏప్రిల్ 1వ తారీఖు ఏర్పడడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత రకరకాలైన పండుగలను మనము రంగరంగ వైభవంగా జరుపుకోవడం కూడా జరిగింది. మొట్టమొదట ఏప్రిల్లో మనము ఈ పాలకవర్గం ఏర్పడిన వెంటనే మనము ఇక్కడ మామూలుగా శ్రీరామనవమి పండుగ జరుపుకోవడము జరిగింది. తర్వాత ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం చేసి అమ్మవారిని అలంకరించడము జరిగింది. శ్రావణ మాసంలో మనకు వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని రంగరంగ వైభవంగా జరుపుకొని వచ్చిన మహిళలందరికీ కూడా మామూలుగా పూజలు చేస్తూ జాకెట్ పీసులను మా తర్వాత గాజులను అందించడము, పసుపు కుంకుమలను ఇవ్వడము జరిగింది. అదే కాకుండా మన సుఖలశాలి సమాజానికి వచ్చే గొప్ప పండుగ జిఫేశ్వర జయంతిని కూడా ఎంతో మంది సభ్యులతో జరుపుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా దీనిలో భాగంగా మనకు ఇప్పుడు వచ్చే ఈ అక్టోబర్ మాసంలో వచ్చే దసరా శరణ్ నవరాత్రులను కూడా ఇంతకన్నా ఎక్కువ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన అంబాభవాని గుడిలో మామూలుగా 3వ తారీఖు అక్టోబర్ నుంచి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అదేవిధంగా 12వ తారీఖు అక్టోబరు ఆశ్వయుజ దశమి రోజు వరకు రకరకాలైన అలంకారాలతో మన అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా శుద్ధ పాఠమి రోజు బాలత్రిపుర సుందరీ దేవి అలంకరణం జరుగుతుంది. ఈ అలంకరణ సాయంత్రం 6 గంటల నుంచి 7:30 దాకా మనకు స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా 6 గంటలకు కుంకుమార్చన, తర్వాత లలిత సహస్రనామ పఠనము ఇవన్నీ ఉంటాయి. అదైన తర్వాత ప్రతి రోజు కూడా రకరకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో సమాప్తం చేయదలుచుకున్నాము. ప్రతిరోజు కూడా ఈ మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు బాలత్రిపుర సుందరి అలంకరణ రోజు సాయంత్రము కుంకుమార్చన అయిపోయిన వెంటనే మన మహిళా మండలతో కోలాటం జరుగుతుంది. అదేవిధంగా 4వ తారీఖు విదయ రోజు మనకు గజలక్ష్మి అలంకారము అనేది అదేవిధంగా ప్రతిరోజు జరిగిన విధంగానే సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చనతో స్టార్ట్ అయ్యి లలిత సహస్రనామ స్తోత్ర పఠనంతో స్టార్ట్ అయ్యి తర్వాత అదే రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. 3వ రోజు తదియ రోజు మనకు అన్నపూర్ణాదేవి అలంకరణ మామూలుగా ప్రతిరోజు జరిగిన విధంగానే మనకు సాయంత్రము కుంకుమార్చనతో ప్రారంభమై తర్వాత పిల్లలకు పెద్దలకు క్విజ్ పోటీలు నిర్వర్తించడం జరుగుతుంది. తర్వాత నాలుగవ రోజు చవితి రోజు మనకు గాయత్రీదేవి అలంకరణతో మనకు కుంకుమార్చనతో అదేవిధంగా ప్రతిరోజు జరిగిన విధంగానే ప్రారంభమై అదే రోజు ప్రతి ఒక్క పిల్లలకు అంటే 14 సంవత్సరం లోపు పిల్లలకు ఆటల పోటీలు పెట్టదలుచుకున్నాము. తర్వాత 5వ తారీఖు మనకు పంచమి రోజు మోహినీదేవి అలంకారంతో పిల్లలకు రకరకాల గేమ్స్ పెట్టడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణులైన వాళ్ళకు కూడా రకరకాల బహుమతులు ఇవ్వదలుచుకున్నాము. తర్వాత 6th మనకు మహాలక్ష్మి అలంకరణతో స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా మన కుంకుమార్చనతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇందులో భాగంగా మనకు ప్రతి భరతనాట్యం మన పిల్లలతో మన సుఖలశాలి పిల్లలతోటే భరతనాట్యం ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు తర్వాత భరతనాట్యం ఆడడానికి కొంతమంది పేర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు భరతనాట్యంతో మనము ఆ రోజు సమాప్తం చేసుకుంటాము. తర్వాత ముఖ్యమైనది మూలా నక్షత్రం రోజు మనకు సరస్వతీదేవి అలంకారము ఉంటుంది. ఇది మనకు అందరికీ ఇంపార్టెంట్ అయిన రోజు. ఈ సరస్వతీదేవి అంటే విద్య అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా సరస్వతీదేవి అలంకారం కుంకుమార్చనతో ప్రారంభమయ్యి ప్రతి ఆ రోజు వచ్చిన ప్రతి పిల్లలకు అందులో వచ్చిన ప్రతి పిల్లలకు పెన్నులు పంచబడడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైనది వచ్చేసి మనకు మన సుఖలశాలి సమాజంతో జరుపుకునే అసలైన ముఖ్యమైనది మహిషాసురమర్దిని అలంకరణతో మనకు ఈ మనకు తర్వాత అష్టమి రోజు రావడం జరుగుతుంది. దీన్నే దుర్గాష్టమి తోటి మనము మన వాళ్ళందరూ కూడా సుఖలశాలి సభ్యులు దీనిలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా ఖడ్గాలు చెప్పడం కూడా జరుగుతుంది. ఖడ్గాలు చెప్పడం జరిగేసి ఆ రోజు సమాప్తమవుతుంది. తర్వాత ముఖ్యమైనది వచ్చేసి నవమి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం ఉంటుంది. ఈ రోజు ముఖ్యమైనది ఏంటంటే ఉదయం 8 గంటలకే మనకు గణపతి హోమము, మహాగ్రహ హోమము, నెక్స్ట్
తర్వాత రుద్రాభిషేక హోమము, ఇవన్నీ మనకు అమ్మవారి హోమము ఇవన్నీ జరుగుతాయి. ఇందులో భాగంగా మనకు హోమానికి నవదంపతులు కూర్చొనేసి ఈ హోమానికి కూర్చోవడం జరుగుతుంది. అంతేకాకుండా అదే రోజు 12:30 అన్నప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనవచ్చును. ఈ తర్వాత మనకు చివరి రోజు అయిన విజయదశమి రోజు మనకు మన అంబాభవాని మాత అలంకారంలో మన మాత మనకు అందరికీ కనిపించుచున్నది. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం ఊంజల సేవతో మనము ఈ దేవిని మొత్తంగా మనం అన్ని కోరికలు నెరవేర్చే విధంగా ఆ దేవిని మనసారా ప్రార్థించుకొని దశమి రోజుతో ఈ దినాన్ని సమాప్తం చేయదలుచుకున్నాం. ఇన్ని అలంకారాలతో మన దేవి మనకు కనిపించుచుంది. అందువలన ప్రతి మహిళ, సకలశాలి మహిళనే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే మహిళలందరూ కూడా ఈ దాంట్లో పాల్గొనేసి ఈ కుంకుమార్చనలో కానీ లలితా సహస్రనామ పఠనంలో పాల్గొని విరివిగా పాల్గొనేటట్టు ప్రతి మహిళ పాల్గొనాలి. ఈ దసరా ఉత్సవాలను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.